जमीन इंदिरा अम्मा ने और कांग्रेस पार्टी ने दलितों को, आदिवासियों को, गरीब लोगों को दी, वो जमीन टीआरएस वापस ले रहा है। इंदिरा गांधी गारु कांग्रेस पार्टी నిరుపేదలకి దళితులకి ఆదివాసులకి ఇచ్చిన భూములని కేసీఆర్ లాక్కుంటున్నాడు, నిరుపేదల భూములు లాక్కుంటున్నాడు। మే ఆప్కో కహ రహా హూ, ఆప్నే యే సవాల్ భారత్ జోడో యాత్ర మే భీ ఉఠాయా థా। ఈ భూముల విషయం భారత్ జోడో యాత్రలో కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు। యే జమీన్ चीफ मिनिस्टर की नहीं है, ये जमीन आपकी है। ये भूमलो मुख्यमंत्री भी कावो, ये भूमलो मी भी। ये आपका हक है और ये जमीन जो आपकी है वो कांग्रेस पार्टी आपके हवाले करेगी। ये भूमलो मी हक्कु, कांग्रेस पार्टी ये भूमलो की मी को हक्कु कल्पिंचिन चेप्पि मनजेस्तानु। भ्रष्टाचार में आपके चीफ मिनिस्टर ने कोई कमी नहीं छोड़ी। अवनीति लो मुख्यमंत्री ये दी चाला 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 अवनीति दोस्तुनाडु। कलेश्वरम प्रोजेक्ट में 1,00,000 करोड़ रुपए उन्होंने लिया छीना। कलेश्वरम प्रोजेक्ट लो 1,00,000 करोड़ रुपए लो अवनीति जरिगिंदी। धरनी पोर्टल के बारे में आपने मुझे भारत जोड़ो यात्रा के समय समझाया। ధరణి విషయం, ధరణి భూముల విషయం నేను భారత్ జోడో యాత్ర చేసినప్పుడు మీరందరూ నాకు చెప్పారు కి చీఫ్ మినిస్టర్ ఆప్కి జమీన్ కిస్ ప్రకార్ సే చీన్తే హై। ధరణి ద్వారా ముఖ్యమంత్రి ఏ విధంగా భూములు దోచుకుంటున్నాడో మీరు నాకు చెప్పారు। మిషన్ కకటియా మే ఉనే జబర్దస్త్ భ్రష్టాచార్ కియా। మిషన్ భగీరథలో 1,000 కోట్లు దోచుకున్నారు। समाज के हर सेक्टर को, हर सेक्टर से उन्होंने कुछ ना कुछ चोरी किया है। समाज लो अन्य रंगाल नुंची मुख्यमंत्री केसीआर गारु दोचुकुन्नारु। किसानों से, दलितों से, आदिवासियों से, युवाओं से, सबसे आपके चीफ मिनिस्टर ने धन छीना है। रैतुल नुंची, दलितुल नुंची, आदिवासियों नुंची సమాజంలో అన్ని వర్గాల నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దోచుకున్నాడు। హమ్నే పార్లమెంట్ పే బీజేపీ కే ఖిలాఫ్ హమ్ ఖడే హువే। భయ్యా బాత్ కర్ రహా, పార్లమెంట్ మే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కే ఖిలాఫ్ ఖడీ రహీ। పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంది। మగర్ टीआरएस और आपके चीफ मिनिस्टर ने बीजेपी की बी टीम का काम किया। पार्लियामेंट लो मी मुख्यमंत्री टीआरएस पार्टी बीजेपी की बी टीम का पन जैसिनरो। जब हमने किसान बिल का मुद्दा उठाया तो पार्लियामेंट में टीआरएस ने बीजेपी की पूरी मदद की। रैतुला बिल्लो, फार्मर्स बिल्लो पार्लियामेंट लो कांग्रेस पार्टी व्यतिरेकिंचिंदी, टीआरएस पार्टी बीजेपी की मदद पलकिंदी। जो भी नरेंद्र मोदी जी चाहते हैं आपके चीफ मिनिस्टर उनके लिए कर देते हैं। नरेंद्र मोदी गारु ये निर्णय తీసుకున్నా మీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానికి సమర్థిస్తున్నాడు। क्योंकि नरेंद्र मोदी के हाथ में आपके चीफ मिनिस्टर का रिमोट कंट्रोल है। ఎందుకంటే కేసీఆర్ యొక్క రిమోట్ కంట్రోల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల్లో ఉంది కాబట్టి। कांग्रेस पार्टी ने पहले वरंगल में रायतु डिक्लेरेशन किया। रायतु डिक्लेरेशन कांग्रेस पार्टी वरंगल लो रायतु डिक्लेरेशन प्रकटिंचिंदी। उसके बाद हैदराबाद में यूथ डिक्लेरेशन किया। दाने तरवात हैदराबाद लो यूथ डिक्लेरेशन प्रकटिंचिंद्रु। और आज एक आपके लिए एक ऐतिहासिक कदम उठा रहे हैं। ఇది ఒక చారిత్రాత్మక ముందడుగు అని చెప్పి మనం చేస్తున్నాను। చేయుత వైదా, చేయుత, చేయుత 4000 రూపాయ హర్ మహీనే సీనియర్ సిటిజన్స్ విధవాఓ కే లియే పెన్షన్।
4,000. ఒక చాలా చారిత్రాత్మక విషయం నేను ప్రకటిస్తున్నా, పెద్దలకి విధవలకి వయసులో పెద్ద మనుషులకి పెన్షన్ 4,000 రూపాయలు ప్రకటిస్తున్నాను. ఏ ఏక ఔర్ కదమ్ హే గరీబో కి మదద్ కర్నే కా, ఇది నిరుపేదలకి సహాయం చేయడానికి మరో ముందడుగు. ఔర్ దూసరి బాత్ జో పోడు జమీన్ హే పోడు ల్యాండ్ వో హమారే హమ్ ఆదివాసీ భాయియో కో దేంగే. మేము వచ్చిన తర్వాత ఆదివాసులకి పోడు భూములు మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. కుచ్ మహీనే పెహలే హమ్ కర్ణాటక మే చునావ్ లడే, కొన్ని నెలల క్రితం కర్ణాటకలో ఎలక్షన్ జరిగినాయి. ఉదర్ బి ఏక్ భ్రష్ట సర్కార్ థీ, అక్కడ కూడా ఒక అవినీతి ప్రభుత్వం ఉండింది. గరీబ్ విరోధీ సర్కార్ థీ, నిరుపేదల వ్యతిరేక ప్రభుత్వం అది. కాంగ్రెస్ పార్టీనే ఉస్ సర్కార్ కో పరే కర్ దియా హరా దియా. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఒక అవినీతి ప్రభుత్వాన్ని ఓడగొట్టింది. కాంగ్రెస్ పార్టీ కే సాత్ కర్ణాటక మే కర్ణాటక కా హర్ గరీబ్ వ్యక్తి ఖడా హో గయా. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీతో సహా కాంగ్రెస్ పార్టీకి తోడు ప్రతి కుటుంబం నిలబడ్డది. ఏక్ తరఫ్ బీజేపీ ఔర్ ఉన్కే అరబ్పతి, ఒక సైడు బీజేపీ పైసలు ఉన్న ఒక సైడు, ఔర్ దూసరి తరఫ్ కర్ణాటక కే కిసాన్ మజ్దూర్ దళిత్ ఆదివాసీ ఛోటే దుకాందార్ మైనారిటీస్ పిచ్చడే లోక్ సబ్ ఏక్ సాత్ ఖడే హో గయే. వేరే తరఫున కర్ణాటకలో రైతులు కూలీలు దళితులు ఆదివాసీలు చిన్న వ్యాపారులు అందరూ కూడా ఒక పక్షాన నిలబడ్డారు. ఔర్ వేసే హి తెలంగాణ మే హోనే జా రహా హై, తెలంగాణలో కూడా ఇదే విధంగా జరగబోతుంది. ఏక్ తరఫ్ ఆప్కే చీఫ్ మినిస్టర్ ఉన్కా పరివార్ ఔర్ ఉన్కే 10-15 అరబ్పతి మిత్ర, ఒక పక్షాన ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళ వ్యాపారవేత్తలు కాంట్రాక్టర్ల దోస్తులు, ఔర్ దూసరి తరఫ్ తెలంగాణ కే సబ్ గరీబ్ లోగ్ దళిత్ ఆదివాసీ పిచ్చడే మైనారిటీస్ ఛోటే దుకాందార్ కిసాన్ మజ్దూర్. మరో పక్షాన రైతులు దళితులు ఆదివాసీలు మహిళలు చిన్న వ్యాపారాలు కేసీఆర్ అనే కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇసిలియే తెలంగాణ మే బి వోయి హోనే జా రహా హై జో కర్ణాటక మే హువా, తెలంగాణలో కూడా కర్ణాటకలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. పెహలే కహ రహే థే కి తెలంగాణ మే టిఆర్ఎస్ కాంగ్రెస్ ఔర్ బీజేపీ కే బీచ్ మే లడాయి హై. ముందంటుంటుంది తెలంగాణలో ముక్కోనవ పోటీ, టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ముక్కోన పోటీ అని అంటుంటారు. ఇదరకు తెలంగాణ మే బీజేపీ నహీ బచి ఖతమ్ హో గయి, తెలంగాణలో బీజేపీ ఖతమ్ అయిపోయింది. ఉన్కో పతా నీ లగా ఏమైందో తెలియదు, కానీ తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. జైసే హైవే పే గాడీ చల్తీ హై ఔర్ చారో టైర్ పంచర్ హో గయి, ఒక కార్ నడుస్తూ 4 టైర్లు పంక్చర్ అయినట్టుగా బీజేపీ పని అయిపోయింది. అబ్ తెలంగాణ మే కాంగ్రెస్ పార్టీ ఔర్ బీజేపీ కి బి టీమ్ కే బీచ్ మే లడాయి హై. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బి టీమ్ అయిన బీఆర్ఎస్ ఈ రెండు మధ్యనే పోటీ ఉంది. ఔర్ జైసే హమ్నే కర్ణాటక మే బీజేపీ కో హరాయా వేసే హి హమ్ యహాన్ తెలంగాణ మే బీజేపీ కి బి టీమ్ కో హరానే జా రహే హై. కర్ణాటకలో ఏ విధంగా అయితే మనం బీజేపీని ఓడించినామో తెలంగాణలో బీజేపీ బి టీమ్ బీఆర్ఎస్ ని ఓడించబోతున్నాము. దేఖియే విపక్ష్ కి మీటింగ్ హుయి ఢిల్లీ మే, విపక్ష్ కి మీటింగ్ హుయి ఢిల్లీలో, ప్రతిపక్ష పార్టీల మీటింగ్ అయింది.
और विपक्ष के नेताओं ने कहा कि कांग्रेस पार्टी मीटिंग में टीआरएस को बुलाना है। आ मीटिंग लो प्रतिपक्ष पार्टी ला मीटिंग लो प्रतिपक्ष पार्टी लो कांग्रेस ने टीआरएस ने पिलोमन जपाई। हमने विपक्ष को साफ कह दिया कि अगर टीआरएस इस मीटिंग में आएगी तो कांग्रेस पार्टी इस मीटिंग में नहीं आएगी। मैं चाला स्पष्ट चपनामु प्रतिपक्ष पार्टी अंटी टीआरएस पार्टी वस्ते कांग्रेस पार्टी हाजर का। हमने कहा कि टीआरएस बीजेपी की बी टीम है, हम उसके साथ नहीं बैठेंगे, हम उसको तेलंगाना से हटाएंगे। मैं स्पष्ट चपना टीआरएस में कुर्चो टीआरएस बीजेपी बी टीम मेमू तेलंगाना टीआरएस पार्टी ओडिस्ता। बीजेपी की बी टीम से हम समझौता कभी नहीं कर सकते। बीजेपी बी टीम तो नहीं कांग्रेस पार्टी ओपंद। मैं एक और बात कहना चाहता हूं, बहुत सारे ऐसे लोग हैं जो पहले कांग्रेस पार्टी को छोड़ गए। मुंदु चाला मंदी कांग्रेस पार्टी ने वदिलिपेट्टि पोयेवारु उन्नारु। मैं आपको भी मैसेज देना चाहता हूं। नेनु मी अंदर को मैसेज इस्तुन्नानु, आपके लिए हमारे दरवाजे खुले हैं। मी कोसम मा दरवाजलु एप्पुडु कूडा तेरिचि उन्नायि। जो भी कांग्रेस पार्टी के विचारधारा का आदमी है उसके लिए हमारे दरवाजे खुले हैं। कांग्रेस पार्टी आलोचना विधान आइडियोलॉजी एक्सेप्टेबल अयिते ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ దర్వాజలు తెరుచున్నాయి। జో బీజేపీ ఆర్ టిఆర్ఎస్ కే విచారధార కా ఆద్మీ హై ఉస్సే హమారా కోయి లేనా దేనా నహీ। బీజేపీ టిఆర్ఎస్ పార్టీలా ఆలోచన విధానం ఐడియాలజీ ఉంటే మాకు వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు। ఆర్ తెలంగాణ కో ఏక్ ఆర్ బాత్ సమజ్నీ చాహియే, తెలంగాణ కే యువాఓ కో ఏక్ ఆర్ బాత్ సమజ్నీ చాహియే। తెలంగాణ యువకులకి ఇంకొక విషయం అర్థం కావాలి, जो केसीआर जी ने भ्रष्टाचार किया उसके कारण नरेंद्र मोदी का दबाव उन पर है। केसीआर अवनीति के कारण नरेंद्र मोदी गारी ब्लेसिंग नरेंद्र मोदी गारी पट्टించుకోవడం అని చేస్తారు। लिकर स्कैम में जो भ्रष्टाचार किया वो सब एजेंसीज को मालूम है। केसीआर एमएम स्कैम చేసిండు नरेंद्र मोदी एजेंसीలకు తెలుసు। इसीलिए मैंने कहा कि टीआरएस बीजेपी की बी टीम है। अंदुकोसमे टीआरएस बीजेपी की बी टीम और उन्होंने ये बात मान ली वाल ओप्पुकुन्नारु और अपना नाम बदल दिया। वाल अंदुकोसमे टीआरएस नुंची बीआरएस अयिपोयिनरु। बीआरएस का मतलब बीजेपी रिश्तेदार समिति। बीआरएस अंटे बीजेपी रिश्तेदार समिति अंटे बीजेपी बंधुल पार्टी। और इनको हम यहां से हरा के दिखाएंगे। मैं तपन सरिगा बीआरएस ने तेलंगाना लो ओडिस्तामु। कांग्रेस पार्टी के कार्यकर्ताओं से कहना चाहता हूं, आप हमारी रीढ़ की हड्डी हो। कांग्रेस कार्यकर्ता की नेनु सभामुख तेजेसनारु मीरु मा वेन्नुमुक और आप टीआरएस को बहुत आसानी से हरा सकते हो। మీరు టిఆర్ఎస్ పార్టీని చాలా సునాయసంగా ఓడించగలుగుతారు। आप में इतनी शक्ति है, आपने कर्नाटक में अपनी शक्ति दिखाई, अब यहां तेलंगाना में अपनी शक्ति दिखाओ। కర్ణాటకలో ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీని ఓడించిరో తెలంగాణలో కూడా మీ శక్తి చూపెట్టి టిఆర్ఎస్ ని ఓడించాలి। दिल से आपका धन्यवाद। మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చేస్తున్నాను, కృతజ్ఞతలు। और एक बार फिर आपने इतना प्यार दिया, यात्रा के समय इतना प्यार दिया, इसके लिए दिल से धन्यवाद। मीरु इंतो प्रेमिंचिनरु मनस्फूर्तिगा मिम्मल्नि धन्यवाद तेलियजेस्तुन्नानु। बीजेपी का काम नफरत फैलाना, कांग्रेस पार्टी का काम मोहब्बत फैलाना। बीजेपी पनी समाजंलो विद्वेषं द्वेषं पंचडमु। जैसे मैंने यात्रा में कहा था, नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी है। నేను యాత్రలో చెప్పినట్టుగా విద్వేషం ఉన్న మార్కెట్ లో ప్రేమ అభిమానం ఉన్న దుకాణంకు తెరిచినము। నమస్కార్, జై హింద్।
నమస్కారం జై హింద్ అందరి చేతులెత్తాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రెండే నిమిషాలు రాహుల్ గాంధీ గారు హలో హలో మహేష్ మిత్రులారా రాహుల్ గాంధీ గారు రేపు తెలంగాణలో జితిని ఆబాది ఉత్తిని హక్ రూపాన ప్రతి నిరుపేదలకి చరిత్రాత్మకంగా వృద్ధులకి కళాకారులకి గీత కార్మికులకి 4000 పెన్షన్ ప్రకటించినారు నెక్స్ట్ మిత్రులు రేణుకా చౌదరి గారిని ఇక్కడి నుంచి మాట్లాడమని కోరుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడతారు తర్వాత రేణుకా చౌదరి గారు